అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్ అండ్ మీరు చూస్తున్నారు టెక్ ప్లైన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు 10K బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కొనాలి అనే ఉద్దేశంలో ఉన్నట్లయితే ఇప్పుడు నేను మీకు ఒక లిస్ట్ ఆఫ్ మొబైల్స్ అయితే చెప్తాను. ఆ మొబైల్స్ అయితే అసలు కొనద్దు, ఎందుకంటే మనం పెట్టే 10,000కి ఆ మొబైల్స్ అనేవి అంత వర్త్ అయితే కాదు. మరి ఏ మొబైల్స్ కొనాలి అనుకుంటే ఆ మొబైల్స్ కూడా చెప్తాను అనమాట. అంటే ఈ 10,000కి వర్త కాని మొబైల్స్కి బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్స్ ఆ బడ్జెట్లో ఏవే ఉన్నాయి కూడా మీకు అయితే ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంక టైం వేస్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేయండి. ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న మొబైల్ ఇన్ఫినిక్స్ H30i. ఈ మొబైల్ మీరు కొనే ఉద్దేశంలో ఉన్నట్లయితే ఈ మొబైల్ అయితే అసలు తీసుకోవద్దు, ఎందుకంటే ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి పేపర్ మీద చాలా బాగుంటాయి. బట్ మనం ఎప్పుడైతే యూజర్లోకి వచ్చేటప్పటికి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా అయితే లేవు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఈ మొబైల్లో మనకి మేజర్ డ్రాబ్యాక్స్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ అండ్ దాంతోపాటుగా ఈ మొబైల్లో యూజ్ చేసిన బ్యాటరీ అనమాట. ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ చూసుకుంటే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ G37 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 10,000 పెట్టి మీరు G37 మొబైల్ ఆ ప్రాసెసర్ మొబైల్ అయితే కొన్నారంటే మీ 10,000 వేస్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే ఈ బడ్జెట్లో మనకి చాలా మంచి ప్రాసెసర్స్ అయితే ఉన్నాయి. G99 ప్రాసెసర్ ఉంది, G88 ప్రాసెసర్ ఉంది. సో ఇలా హీలియో ప్రాసెసర్స్ అనేవి చాలా మంచి ప్రాసెసర్స్ అయితే ఉన్నాయి. ఈ 37 ప్రాసెసర్ కంపేర్ చేసుకుంటే మిగతా ప్రాసెసర్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయన్నమాట. సో అది సంగతి. అదే మనం బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్లో మనకి 5000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. అండ్ మనకి 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ అనకూడదు, 10W ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో ఈ 10W ఛార్జర్ యూజ్ చేసే 5000 mAh బ్యాటరీని మీరు ఛార్జ్ చేయాలనుకుంటే మీకు ఎలాగలేదైనా 2 hours అయితే పడుతుంది. మరి ఈ మొబైల్కి మంచి ఆల్టర్నేట్ మొబైల్ ఏముంది బ్రో అనుకుంటే, ఈ మొబైల్కి మంచి ఆల్టర్నేట్ మొబైల్ ఏంటంటే పోకో M5 అనమాట. ఈ మొబైల్లో మనకి హీలియో G99 ప్రాసెసర్ యూజ్ చేశారు. 10,000 బడ్జెట్లో ఈ ప్రాసెసర్ అనేది చాలా బాగుంటుంది. మొబైల్ అనేది మీరు మల్టీ టాస్కింగ్ యూజ్ చేసిన లిటిల్ బిట్ ఆఫ్ గేమింగ్ ఆడుకున్నా సరే ఈ మొబైల్ అనేది బాగుంటుంది. అండ్ ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. బట్ G37 మొబైల్ G37 ప్రాసెసర్ చెప్పాను కదా ఇన్ఫినిక్స్ మొబైల్లో, ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ ఎంత చెత్తగా ఉంటుందంటే మీరు 4-5 apps ఓపెన్ చేసి మల్టీ టాస్కింగ్ చేసినా సరే మొబైల్ అనేది హ్యాంగ్ అవుతుంది అనమాట. సో అది సంగతి. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే రెండింటి కెమెరాస్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ పోకో మొబైల్ M5 మొబైల్ కాస్త బెటర్గా ఉంటుంది కెమెరాస్ విషయంలో ఇన్ఫినిక్స్ తో పోల్చుకుంటే. అండ్ అలానే మనకి బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు, బట్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో అది సంగతి. అందుకే చెప్తున్నాను మీరు ఇన్ఫినిక్స్ మొబైల్ తీసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే అసలు తీసుకోవద్దు. అండ్ సెకండ్ మొబైల్ మోటో E13 మొబైల్. ఈ మొబైల్కి బెస్ట్ ఆల్టర్నేట్ మొబైల్ ఏదైనా ఉందంటే రియల్మీ C51 మొబైల్ అనమాట. అండ్ మోటో మొబైల్లో చూసుకుంటే మనకి యునిసాక్ T606 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, బట్ రియల్మీ మొబైల్లో మనకి T612 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 606 ప్రాసెసర్ కంటే 612 ప్రాసెసర్ అయితే బాగుంటుంది. అండ్ ప్రైస్ కూడా రియల్మీ మొబైల్ కాస్త తక్కువ అయితే ఉంటుంది. కెమెరాస్ విషయానికి వస్తే కెమెరాస్ అనేవి మోటో మొబైల్తో పోల్చుకుంటే రియల్మీ C51 మొబైల్లో కెమెరాస్ కూడా చాలా బెటర్గా ఉన్నాయి. అండ్ మోటోలో మనకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి, లైక్ స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటుంది అండ్ అలానే IP52 వాటర్ రెసిస్టెన్స్ ఉంది. దాంతోపాటుగా మనకి లో బడ్జెట్లో డాల్బీ అట్మాస్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ వీటితో మనం కంపేర్ చేసుకోకుండా ఒక మంచి ప్రాసెసర్ ఉండాలి, మంచి కెమెరాస్ ఉండాలి, మాకు మంచిగా యూజ్ చేయడానికి ఎక్కువ రోజులు కావాలి అనుకుంటే మాత్రం మీరు రియల్మీ మొబైల్స్ అయితే తీసుకోండి. అండ్ మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే రియల్మీ మొబైల్లో, రియల్మీ మొబైల్లో మనకి 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మనం ఈ మోటో G E13 మొబైల్ అయితే చూడడం అనమాట. సో మనం పెట్టే బడ్జెట్కి కాస్త బెటర్గా ఉన్న మొబైల్ తీసుకోవడానికి మనం ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి నేను అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నాను ఈ మోటో G13 మొబైల్ E13 మొబైల్ కాకుండా మీరైతే రియల్మీ C51 మొబైల్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనం పెట్టే బడ్జెట్కి వర్త్ మొబైల్ అనమాట అది. అండ్ ద థర్డ్ వన్ మోటో G14 మొబైల్. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే ఈ మొబైల్లో మనకి యునిసాక్ T616 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ మనకి 8 MP కెమెరా, బ్యాక్ 50 MP కెమెరా యూజ్ చేశారు. అండ్ 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. 32 మనకి 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఈ మొబైల్కి బెస్ట్ ఆల్టర్నేట్ మొబైల్ ఏదైనా ఉందంటే Redmi 12 అనే మొబైల్ ఉంది. ఆ మొబైల్ అయితే ఈ మొబైల్కి బెస్ట్ ఆల్టర్నేట్. ఈ Redmi 12 మొబైల్ యొక్క ప్రాసెసర్ అనేది మనకి ఈలో G88 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ అనేది మనకి యునిసాక్ T616 ప్రాసెసర్ కంటే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ దట్టు మన కెమెరాస్ చూసుకుంటే మనకి ఈ మోటో మొబైల్ కంటే రెడ్మీ మొబైల్లో కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అండ్ మనం బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, దట్టు మనకి 28W ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రెడ్మీ మొబైల్లో. బట్ మనకి 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే మోటోలో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సేమ్ బడ్జెట్ మొబైల్ అయినప్పటికీ ఛార్జింగ్ స్పీడ్లో అయితే వేరే చూడవచ్చు మీరు. అండ్ అలానే మనం ఇంకా మోటోలో ఎక్స్ట్రా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి, లైక్ డాల్బీ అట్మాస్ అనే ఫీచర్ అయితే ఉంది. ఈ Redmi 12 మొబైల్ అయితే ఆ ఫీచర్ అయితే లేదు. రెండింటిలో మనకి IP52 వాటర్ రెసిస్టెన్స్ అయితే రెండింటిలో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు మాకు ఈ స్పెషల్ ఫీచర్ అయిన ఈ డాల్బీ అట్మాస్ మాకు కన్సిడర్ చేయొద్దు అనుకుంటే మంచి ప్రాసెసర్, మంచి కెమెరాస్ అండ్ మంచి డిజైన్ అనే మొబైల్ అయితే మోటో G14 మొబైల్తో పోల్చుకుంటే Redmi 12 మొబైల్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ది లాస్ట్ మొబైల్ Samsung Galaxy F13 మొబైల్. ఈ మొబైల్లో మనకి
దీనికి శాంసంగ్ వాళ్ళకి ఓన్ ప్రాసెసర్ అని ఎగ్జినస్ 850 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ కంటే బెటర్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ అయితే మనకు అదే బడ్జెట్ లో ఉంది, అదే మనకి పోకో C55 మొబైల్. ఈ మొబైల్లో మనకి హీలియో G88 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మన 850 ప్రాసెసర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ప్రాసెసర్ అనేది చాలా బాగుంటుంది. మీ లిటిల్ బిట్ ఆఫ్ గేమింగ్ కూడా బాగుంటుంది, మల్టీ టాస్కింగ్ కూడా బాగుంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పోకో మొబైల్లో మన F13 మొబైల్ అనేది ఎంత ప్రైస్ కొంటున్నామో అదే ప్రైస్ లో మనకి ఎక్కువ జీబీ అయితే ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట పోకో మొబైల్లో. సో అదొక అడ్వాంటేజ్. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వాటర్ రెసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు పోకో మొబైల్ లో IP52. అండ్ మనకి బెటర్ గా డిజైన్ అయితే ఉంటుంది మొబైల్ యొక్క డిజైన్. అండ్ బ్యాక్ మనకి వెగల్ లెదర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే కూడా మనం పోకో మొబైల్లో చూడొచ్చు. బట్ మోటో మొబైల్లో మనకి 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే మాత్రమే చూడగలం అనమాట. సో 10,000 పెట్టి 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే తీసుకోవడం అనేది ఒక మూర్ఖత్వం అవుతుంది. అండ్ మన బ్యాటరీ విషయం కూడా రెండింటిలో మనకి ఆల్మోస్ట్ సేమ్ బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సామ్సంగ్ లో మనకి 6000mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తుంటే పోకో మొబైల్లో మనకి 5000mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 1000mAh లో పెద్ద వేరే అయితే ఉండదు. అండ్ అలానే మనకి పోకో మొబైల్లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తుంటే సామ్సంగ్ మొబైల్లో మనకి 15W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఓవరాల్ కంపేర్ చేసుకుంటే మనకి పెర్ఫార్మెన్స్, డిస్ప్లే అండ్ డిజైన్ ఒక విషయానికి వస్తే పోకో C55 మొబైల్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది సామ్సంగ్ F13 మొబైల్ తో కంపేర్ చేసుకుంటే. చూసారుగా ఫ్రెండ్స్, ఈ 10K బడ్జెట్ లో కొన్ని లిస్ట్ ఆఫ్ మొబైల్స్ అనమాట, ఏ మొబైల్స్ కొనకూడదు అండ్ దానికి బెస్ట్ ఆల్టర్నేట్స్ మొబైల్స్ ఏంటి అని చెప్పి. సో వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ మీరు ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.